తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశం గర్వించే విధంగా పరిపాలన సాగిస్తున్నారని గులాబీ జెండా అండతో గెలిచిన మేము ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటామని కరీంనగర్ జిల్లా జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు ఎంపీపీ దొడ్డి మమత సహకార సంఘం అధ్యక్షుడు పొన్నగంటి సంపత్ సర్పంచ్లు ఎంపీటీసీలు వార్డు కౌన్సిలర్లు తెలిపారు. శనివారం పట్టణంలో మున్సిపల్ చైర్మన్ మాజీ సర్పంచ్ వార్డు కౌన్సిలర్ పొన్నగంటి మల్లయ్య అధ్యక్షతన కేసీఆర్కు మద్దతు సమావేశాన్ని నిర్వహించగా ముఖ్యమంత్రికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ గులాబీ జెండా అండతో గెలిచామన్నారు. ముఖ్యమంత్రి ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం గర్వించదగ్గ పాలనలు సాగిస్తున్నారన్నారు. గులాబీ జెండాకు తెలంగాణ ముఖ్యమంత్రికి అండగా ఉంటూ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ప్రణాళిక సంఘం అధ్యక్షుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, బీసీ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కర్మాకర్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో వార్డు కౌన్సిలర్లు బొంగోని వీరన్న, శ్రీపతి నరేష్ గౌడ్, మారపల్లి భిక్షపతి, దయ్యాల శ్రీనివాస్, మద్ది లావణ్య, పూలమ్మ, సర్పంచ్లు బోయిని రాజ్కుమార్, అన్నపూర్ణ, ఎంపీటీసీలు పోల్సన్ రాజేశ్వరరావు, రాచపల్లి రాజయ్య, నాయకులు గిరవైన రాజయ్యతో పాటు తదితరులు ఉన్నారు. ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిమాణాలతో మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా గౌరవ కౌన్సిలర్లు, సర్పంచులు, సింగుడు అధ్యక్షుడు, అలాగే ఎంపీటీసీలు, మా నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాము. మరి మేమందరం కూడా బీఫామ్ కారుగుర్తు బీఫామ్ పైన గెలవడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న మంత్రి వైద్యులు ఈడలేందర్ గారు నాయకత్వంలో మా టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ తీసుకున్నాం, మేమందరం గెలిచినాము. అధిష్టానం నిర్ణయం మేరకు మరి వారిని మంత్రి ప్రధాని భర్తరపు కేసీఆర్ గారు చేయడం జరిగింది. మరి వారు పార్టీకి దూరం అవుతూ ఇతర పార్టీలతో కలుస్తూ మరి వారు వేరే నాయకత్వంలో ముందు పోతా ఉన్న సందర్భంలో మరి మేము గెలిచినప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీ గుర్తే కనుక, కారు గుర్తే కనుక, మరి తప్పకుండా మేము అందరం ఈటల రాజేందర్ గారి నాయకత్వంలో పని చేయము, పార్టీ వైపే ఉంటాము, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి తెలియజేసినందుకే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా మమ్మల్ని కోరుతా ఉన్నారు. ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి, ప్రభుత్వంకు మీరు తోడుండాలి, ప్రభుత్వం ద్వారా గెలిచిన మీరు మరి పార్టీకి ప్రభుత్వానికి సపోర్టుగా ఉండాలని చెప్పి కూడా ప్రజలు మమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నారు. మరి ఈ స్తబ్దతలో మరి ప్రజలకు ఉండబడే అవసరాలు కూడా హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కావచ్చు, మరి వారికి వచ్చిన బిల్లులను కట్టలేని పరిస్థితుల్లో మరి తక్కువ చేసి వాళ్ళకు సహాయం చేయడం కావచ్చు, సీఎం రిలీఫ్ ఫండ్స్ కావచ్చు. మా నాయకులు మేము గౌరవనీయులు పెద్దలు గంగుల కుమార్ గారు కర్నూలులో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. అలాగే వినోద్ కుమార్ గారు మరి ప్రణాళిక సంఘం వైచేందన్ గారు అందుబాటులో ఉన్నారు వరంగల్లో. మరి ఎప్పటికప్పుడు ఈ ప్రజల అవసరాలు తీర్చినందుకు కూడా మేము అందరం మరి మా ప్రజలు పనిచేస్తా పోతా ఉన్నాం. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా నాయకులను, ప్రజలను, కార్యకర్తలను, తప్పకుండా మనందరూ టీఆర్ఎస్ వైపు ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మన స్థానిక లీడర్లైన మరి కమలాకర్ అన్న కావచ్చు, వినోద్ అన్న కావచ్చు, మరి ఎమ్మెల్సీ నారదాస్ గారు కావచ్చు, ఎవరైనా కానీ వారి అందరి సహాయ సహకారాలతో మరి ఇక్కడ ప్రజలకు పనిచేస్తూ ప్రజల అవసరాలు తీస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోవాలని చెప్పి మరి నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా మీరందరూ కూడా పార్టీ వైపు ఉండాలి, ప్రజలకు మనం సేవ చేస్తూ ముందు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.